టీవీలో హాట్ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యవహారం కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది సోషల్ మీడియా పోస్టుల విషయంలో అరెస్టులపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సోషల్ మీడియా వంకతో టార్గెట్ చేస్తున్నారని వైసీపీ అంటోంది ఎవరో అసభ్యకర పోస్టులు పెడితే మాకేం సంబంధం అంటోంది వైసీపీ తమ సోషల్ మీడియా కార్యకర్తల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీలతో సంబంధం లేకుండా యాక్షన్ లోకి దిగుతున్నామని కూటమి సర్కార్ చెప్తోంది ఇటు అరెస్టులతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం అరెస్ట్ అయిన వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని జగన్ స్పష్టం చేశారు లీగల్ గా వెళ్ళేందుకు న్యాయవాదుల కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే జగన్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది అసభ్యకర పోస్టులు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే భయమేస్తోంది అంటూ కోటమి నేతలు వైసీపీ మీద కన్నెర చేస్తున్నారు ఇటు వైసీపీ నేతలు మాత్రం కావాలనే తమ సోషల్ మీడియా వింగ్ ని టార్గెట్ చేస్తున్నారని ఎవరో అసభ్యకరంగా మాట్లాడితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద రుద్దుతున్నారని అర్ధరాత్రులు ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై కష్ట జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు భార్గవ్ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బుసుబుసు అంటున్నారు ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇష్యూ సోషల్ మీడియా సెంట్రిక్ గా ఇరు వర్గాల మధ్య పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది సోషల్ మీడియాలో వల్గారిటీ పై మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే నేను ఇళ్ళలో ఇంట్లో నుంచి లాక్ వచ్చి కొట్టి కేసులు పెడతాను అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు ఇక్కడ ఏదైనా మాట్లాడితే బావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది అది వీళ్ళు మాట్లాడేది ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ల పసికందులు రేపులు చేయరా ఇలాంటి న్యూస్లు ఎంకరేజ్ చేస్తే మూడు సంవత్సరాల పసికందులు రేపులు చేయరా ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి ఇష్యూ అవుద్దండి ఆడు మన మతం కాదండి మరి ఏం చేయాలయ్యా మేము క్రిమినల్స్ వదిలేయాలా రోడ్ల మీదకి విన్నారుగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై పవన్ ఎంత సీరియస్ గా ఉన్నారో ఇటు హోమ్ మినిస్టర్ అనిత కూడా సోషల్ మీడియాపై కోపంగానే ఉన్నారు పర్టిక్యులర్ గా వైసీపీ వాళ్లే కూటమి నేతల్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే చూస్తూ ఓర్కోవాలా అంటూ ధ్వజమెత్తారు ఇలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కూటమి ప్రభుత్వం ఫుల్ సీరియస్ గా ఉంది అర్థం పర్థం లేకుండా రాస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటూ యాక్షన్ లోకి దిగింది దీంతో ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి ఇప్పుడు ఈ అరెస్టులే వైసీపీ ఆగ్రహానికి కారణమవుతున్నాయి సోషల్ మీడియా వంకతో వైసీపీని టార్గెట్ చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు ఎవరో అసభ్యకర పోస్టులు పెడితే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు ఇటు తమ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మాజీ సీఎం జగన్ అరెస్ట్ అయిన వారికి అండగా ఉండాలని సూచించారు పార్టీ కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు 24 గంటలు అందుబాటులో ఉండేలా న్యాయవాదులతో కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు సోషల్ మీడియాలో ఒక అబ్బాయి ఎవరైనా ఒక యూట్యూబ్ లో ఒక వీడియో తీసి పెడితే అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి లైట్లు కొట్టి లైట్లు పగలగొట్టి లోపలికి వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది పైగా బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారండి నోటికి వచ్చినట్టు సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా నేను ఎస్ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ బాధ మేము పడుతున్నా ఎన్ని నిద్ర లేని రాత్రులు కలిపి గడిపామో తెలుసా మీకు ఈరోజు ఆ బాధ మేము పడతా ఉంటే ఆ బాధ గురించి మేము చెప్పి ఈరోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నిప్పు వస్తుందా దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను శూన్యం చేయాలని చూస్తున్నారని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు రెట్టించిన ఉత్సాహంతో బౌన్స్ బ్యాక్ అవుతామని అంటున్నారు ఇలాంటి ఒక నూతనమైన సాంప్రదాయాలు చెడు సాంప్రదాయాలు మీరు సృష్టిస్తున్నారు నేను మనవి చేస్తున్నా మా సోషల్ మీడియా వర్కర్స్ మీద మీరు ఎన్ని కేసులు పెడితే అంతగా రాటు తేలుతారు అలా సైన్యంలా తయారవుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మరో వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం శాశ్వతం కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మొత్తాన్ని అరెస్ట్ చేయండి రెండు రోజుల్లో జరిగినటువంటి ఒక తీవ్రమైన ఘటన మేము కూడా ఆశ్చర్యపోతున్నాం రెండు రోజుల్లో 100 మందిని మీరు అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఒక చోట అని చెప్పి బంధువులకి మీరు ఇంకొక చోట పెట్టి 3 రోజుల తర్వాత కూడా మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియకుండా అన్నం పెట్టకుండా తల్లిని పట్టుకొచ్చి పిల్లని పట్టుకొచ్చి 3 రోజుల తర్వాత పిల్ల పాల కోసం ఏడుస్తూ ఉంటే ఆ పిల్లని ఇంటికి బంధువుల ద్వారా పంపించి ఆ తల్లిని ఎక్కడ పెట్టారో చెప్పకుండా ఏమంటారండి దీన్ని పరిపాలన అంటారా
రాక్షసత్వం అంటారా, అహంకారం అంటారా, తెలీదా మీకు అధికారం శాశ్వతం కాదని? అరెస్టింగ్ ది సొసైటీ, ఎంతమందిని మీరు అరెస్ట్ చేస్తారు? మీ అరెస్ట్మెంట్కి భయపడిపోయి మేము దాక్కుంటాం అనుకుంటున్నారా? మాట్లాడటం ఆపేస్తాం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్య అయితంగా విమర్శలు చేస్తే వాళ్ళని క్రిమినల్స్గా చూస్తారా మీరు? నెక్స్ట్ లెవెల్ కి చేరిన సోషల్ మీడియా వార్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, అడ్డగోలు పోస్టులకి కేసులు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది, కానీ అక్రమ కేసులని వైసీపీ అంటోంది. మరి వీటి నుంచి బయటపడడానికి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వార్ అనేది ఒకటి కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది ప్రభుత్వం వచ్చిన కొత్తలో కాస్త సోషల్ మీడియా యాక్టివిస్టులు అంతా కొంచెం సైలెంట్ ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ సోషల్ మీడియా వార్ అనేది కొనసాగుతుంది. గత ఈ 2-3 రోజుల నుంచి ఇప్పటివరకు మనం చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 200కు పైగా కేసులు పెట్టారు. అందులో 100 మందిని అరెస్ట్ చేశారు. ఆ 100 మంది ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాక్టివిస్టులేనని చెప్పి వైఎస్ఆర్సీపీ ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఫేక్ ఐడి ఉంటుంది, ఆ ఫేక్ ఐడి నీదే అని చెప్పి ఇండ్లలోకి వెళ్ళి ఎక్కడ ఊర్లకు వెళ్తున్న వాళ్ళని, జాబులకు వెళ్తున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని తీసుకుని వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు వైసీపీ నేత అని తెలియగానే వాళ్ళని తీసుకుని వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని నెపంతో వాళ్ళ మీద అది పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అక్రమ అరెస్టులు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈరోజు సంబంధించి ఈరోజు మీటింగ్ కూడా జరిగింది. జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాంట్లో న్యాయవాదులు ఉన్నారు. ఎప్పుడు అంటే 24 అవర్స్ కూడా ఎక్కడైనా అరెస్ట్ జరిగినా వాళ్ళు వీళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఒకటి పెట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ తర్వాత న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. అయితే ఎవరైతే అక్రమంగా కేసులు పెడితే వాళ్ళపైన మళ్ళీ డిఫమేషన్ కేసు వేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ఎవరైతే మొత్తం స్టేట్ వైడ్గా 100 మంది అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులే అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా మనం చూసుకుంటే వాట్సాప్ గ్రూపుల్లో ఒక వాట్సాప్ గ్రూప్లో 170 మంది ఉంటే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. సో ఇదంతా కూడా అయితే ఈ కేసులు అనేవి నిజంగా వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టట్లేదు అని చెప్పి ఓవైపు పోలీసులు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఏవైతే ఐడీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ ఐడీస్ కాదు, వీళ్ళకి సంబంధించిన ఐడీస్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. సో ఈ వార్ అనేది ఇంకా కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.